చెప్పాలి కానీ వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత బయటపడ్డటువంటి లెటర్ను మీ అన్నయ్య జగన్ బయటపెట్టారు లేదు రాంగ్ రాంగ్ అండి దట్ ఇస్ మా అన్నయ్య బయటపెట్టలేదు అది ఎస్పీ జగన్ అని చూపించాడు కానీ మీ అన్నయ్య జగన్ ప్రెస్ మీట్లో చెప్పిన తర్వాత మాత్రమే జగన్ రెడ్డి లెటర్ రాశారు చనిపోయడానికి ముందు అనేటువంటి విషయం మాత్రం బయట ప్రపంచానికి తెలిసింది అది ఉండొచ్చు కానీ ఆ లెటర్ అన్నయ్య బయట బయటపెట్టలేదు ఎస్పీ అన్నయ్య చూపించాడు కానీ చాలా కీలకమైనటువంటి ఈ లెటర్లో వివేకానందరెడ్డి నా పైన ప్రసాద్ అనే డ్రైవర్ కొట్టారు ఇంతని వదలొద్దు అనేటువంటి విషయం చెప్తే హత్యకు ఆ లెటర్కు ఏమైనా పొంతన ఉందా లెటర్ క్రూషల్ ఎవిడెన్స్ లెటర్ అనేది ఎవిడెన్స్ ఆ లెటర్ ఎందుకు రాయించారు ఎవరు రాయించారు ఇస్ వెరీ ఇంపార్టెంట్ అది మనం కనుక్కోవాలి మీరు హ్యాండ్ రైటింగ్ మీ ఫాదర్ అని నమ్ముతారా నేను మళ్ళీ చెప్తున్నాను దాంట్లో కొంతవరకు నాన్న రైటింగ్ ఉండొచ్చేమో అన్న నాకు అనుమానంగానే ఉంది కానీ అది ఖచ్చితంగా నాన్నది కాదు అని చెప్పడానికి నేను నాకు తెలియదు ఎట్లా ఎట్లా అంటారు నాకు తెలియదు అంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఆయనదా కాదా నేను చెప్పలేను అది ఫొరెన్సిక్స్ చెప్పాలి ఒకటి ఓకే ఫోరెన్సిక్ అన్నది పక్కన పెడితే ఒక్కసారి ఫాదర్ హ్యాండ్ రైటింగ్ కానీ ఆ లాంగ్వేజ్ కానీ అది మీరు గుర్తుపట్టగలుగుతారా అది క్లియర్గా నాన్న లాంగ్వేజ్ అయితే కాదు అది నేను చెప్పగలను ఆ లాంగ్వేజ్ నాన్నది కాదు నాన్న తెలుగు చాలా చాలా హై లాంగ్వేజ్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ వెరీ వెరీ గుడ్ ఆ నాన్నకి అంత ఆ లాంగ్వేజ్లో రాసే రాస్తాడు అంటే నేను నమ్మను అది ఆయన లాంగ్వేజ్ కాదు